రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడుతున్నారు. గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమంటూ గెలిస్తే నియోజకవర్గానికి తామేం చేస్తామో చెబుతూ విభిన్న రీతుల్లో ప్రజలు గెలుతున్నారు. రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. హైదరాబాద్ నార్సింగి అల్కాపురి కాలనీలో చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఆయన భార్య కొండా సంగీత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో మాట్లాడిన ఆమె గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచార జోరు పెంచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కార్యకర్తలతో కలిసి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ చార్ సౌ పార్ అంటూ ముందుకు సాగారు. భాజపా సంక్షేమ పథకాలే పార్టీ గెలుపుకు కారణమవుతాయని మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అరుణ హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి భారాస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రామగుండం సింగరేణి ఓసీపీ 5 గన్నులపై ప్రచారం నిర్వహించిన కొప్పుల లోక్సభ ఎన్నికల్లో భారాస్కే ఓటేసి గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో ముందుంచుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అభివృద్దిని కాంక్షించే వినోద్ కుమార్ లాంటి వారిని చట్టసభలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నాగర్ కర్నూలు భారాస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ యుద్దభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ సమర్థుడిని ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీది ప్రజాపాలన కాదండి, మీది ప్రతీకార పాలన. అరువులు వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిందా? గత ప్రభుత్వాలను నిందించిండ్రా? బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని మర్తిద్దామా? లేకపోతే ఇదే బిడ్డలను తీసుకొని వీళ్ళను చెప్పబండిలో రుక్మపూర్ లో ఉండే సైనిస్తుల నుంచి 1300 కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే పైలట్లను తయారు చేసే స్కూళ్లను పెట్టడానికి కలలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వాళ్ళను పంపించాలనా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే విధంగా ముందుకు సాగుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బాన్సువాడలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో మళ్ళీ 10 సంవత్సరాలు బీజేపీ పాలన చూస్తాము, మోడీ గారి పాలన చూస్తున్నాం. ఏదో ఒక జాగలో మన మనసుకు అనిపిస్తుంది మార్పు కావాలి. కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టీ, త్యాగమూర్తుల పార్టీ, సిద్ధాంతాలు నమ్ముకున్న పార్టీ, స్వాతంత్ర ఉద్యమంలో ముందుకున్న పార్టీ. కానీ ఈ రోజు మళ్ళీ మనది ప్రపంచానికే కానీ, ప్రజలకే కానీ, దేశానికే కానీ, మన సమాజానికే కానీ మనం చెప్పుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ చరిత్ర ఇది అని చెప్పి.